हाय फ्रेंड्स, गुड मॉर्निंग। ना पेर संदीप, खम्मम संदीप मोबाइल्स। इरोज़ पोको एक्सरे चूपिस्तानु। इदि ए प्रॉब्लम इदोच्चिंदंटे मनकि साउंड प्रॉब्लम, नेक्स्ट कैमरास पनिचेयवु, नेक्स्ट ओक सिम पनिचेयदु। पोको एक्सरे इदि मीकु ई प्रोसेस अनेदि एला जरुगुतुंदनि चूपिस्तानु। इदि ओकसारि चूडंडि वीडियो। मनं ఫోన్లో నుంచి ఏదైతే మదర్ బోర్డు ఉంటుందో ఆ మదర్ బోర్డుని బయటికి తీసిన తర్వాత, ఆ షీల్డ్ ఉంటుంది, ఆ షీల్డ్ రిమూవ్ చేసిన తర్వాతకి ఈ పైన వైట్ పేస్ట్ ఏదైతే రిమూవ్ చేశానో అదేంటంటే కూలింగ్ పేస్ట్ అన్నమాట. అది సిపియును హార్డ్ డిస్క్ రెండు కూడా హీట్ ఓవర్ హీట్ అవ్వకుండా, ఒకవేళ హీట్ అయినా కూడా టెంపరేచర్ కంట్రోల్లో ఉండడానికి ఆ కంపెనీ కూడా ఆ వైట్ పేస్ట్ అనేది వాడతాడు. కానీ అవి ఉన్నా కూడా ఈ పోకో సిరీస్కి ఈ ప్రాబ్లం అనేది చాలా కామన్. ఇది ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, ఆ ఏదైతే సిపియు ఉందో ఆ సిపియు చుట్టూ ఉన్న గ్లూని రిమూవ్ చేస్తున్నాను. గ్లూ రిమూవ్ చేసిన తర్వాతకి ఆ సిపియు అనేది మదర్ బోర్డు నుంచి రిమూవ్ చేయాలంటే లిఫ్ట్ చేయాలి. లేదు అంటే ఆ గ్లూకి అనుకున్న చిన్న చిన్న కాంపోనెంట్స్ని కూడా సిపియు రిమూవ్ చేసేటప్పుడు వాటితో పాటు వచ్చేస్తాయి. అలా రాకూడదు. ఆ సిపియు చుట్టూ ఉన్న ప్రతి ఒక్క కాంపోనెంట్ చాలా చాలా ఇంపార్టెంట్, వాటి ప్లేసులో ఉండాలి. సో అలాంటి ఇబ్బందులు ఏం జరగకుండా ఉండాలి అంటే మనం సిపియు అనేది ప్రాపర్గా రిమూవ్ చేయాలి. దాని చుట్టూ ఉన్న కాంపోనెంట్స్ ఏది కూడా డిస్టర్బ్ అవ్వకూడదు. చాలామంది ఫోన్ చేస్తున్నప్పుడు నేను చెప్తున్నాను, మీరు అబ్జర్వ్ చేస్తున్నారు లేదో, ఫ్రెష్ ఫోన్ ఉంటేనే అవుతుంది, ఫ్రెష్ బోర్డు ఉంటేనే అవుతుందని. ఎందుకంటే ఆల్రెడీ రిపేర్ చేసినవి, రిపేర్ అవ్వకుండా ఫెయిల్యూర్ అయినవి, కొన్ని కొన్ని సిపియు ఇష్యూస్ ఉండి నిజంగా ఫెయిల్యూర్ అయితే అది వాటికి చేసేది ఏం లేదు. కానీ మనం చేసే కొన్ని పనుల వల్ల, అంటే అజాగ్రత్తల వల్ల కొన్ని ఫెయిల్ అవుతాయి, వాటిని మళ్ళీ మనం రిపేర్ చేయడానికి కుదరదు. మీరు చూసారు కదా, సిపియు అనేది ప్రాపర్గా బోర్డు నుంచి రిమూవ్ చేశాను. ఈ మదర్ బోర్డు ఏదైతే ఉందో దాన్ని క్లీన్ చేసుకోవాలి. ఆ మదర్ బోర్డు క్లీనింగ్ అనేది చూపిస్తున్నాను చూడండి. ఇది యాక్చువల్గా చాలా టైం ప్రాసెస్ ఉంటుంది, మీకు ఏంటనేది సింపుల్ స్టెప్స్లో చూపిస్తున్నాను చూడండి ఒకసారి. ఈ మదర్ బోర్డు అనేది క్లీనింగ్ అయిపోయిన తర్వాతకి నెక్స్ట్ సిపియు క్లీన్ చేసుకోవాలి. చాలామంది ఫోన్స్ స్విచ్ ఆఫ్ పెడుతున్నారని అడుగుతున్నారు, లిఫ్ట్ చేయట్లేదని అడుగుతున్నారు. మొన్న దసరాకి ఊర్లో లేనండి దగ్గర దగ్గర ఒక 1 వీక్, దానివల్ల ఫోన్ స్విచ్ ఆఫ్ అనేది పెట్టడం జరిగింది. ఇంకోటి ఏంటంటే మా దగ్గర స్టాఫ్ ఎక్కువ ఉండరండి, ఓన్లీ మేము ముగ్గురమే ఉంటాం షాప్లో. మా వల్ల అయినంత వర్క్ చేస్తుంటాము. వర్క్ చేసేటప్పుడు ఫోన్స్ మాట్లాడటం అనేది కొంచెం కష్టం కాబట్టి ఆ పరిస్థితిని బట్టి ఫోన్ ఆన్ ఆఫ్ చేస్తూ ఉంటాను. మీకు ఏమైనా ఎంక్వైరీస్ ఉంటే వాట్సాప్ చేసి వదిలేయండి, నేను చూసి రిప్లై ఇస్తుంటాను. ఇందాక మదర్ బోర్డు క్లీనింగ్ అనేది చూపించాను కదా, ఎంత నీట్గా వచ్చిందో. ఒక్కొక్క బాల్ క్లియర్ కనిపించాలి. అలాగే ఇది సిపియు, ఈ సిపియు కూడా క్లీనింగ్ అయిపోయిన తర్వాతకి మీకు చూపిస్తాను, పిక్స్ చూపిస్తాను చూడండి ఎంత నీట్గా వచ్చిందనేది. ఈ క్లీనింగ్ సిపియు అనేది క్లీనింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆ సిపియుకి ఏదైతే మనం బాల్స్ అన్ని రిమూవ్ చేసామో ఆ బాల్స్ని రీబిల్డ్ చేయాలి, అంటే రీబాలింగ్ చేయాలి చూడండి. మీకు పిక్స్ చూపిస్తాను చూడండి. ఇది క్వాల్కమ్ చిప్ది, SM7150. ఇది క్లీన్ చేసిన తర్వాతకి దీనికి ఇప్పుడు రీబాలింగ్ చేస్తాను చూడండి. ఏఐసీకి ఆ స్టెన్సిల్ ఉంటుంది, ఆ స్టెన్సిల్ ప్రకారంగా దాన్ని రీబాల్ చేస్తాను. నేను ఏదైతే ఇప్పుడు నేను దాన్ని రుద్దుతున్నానో అదేంటంటే దానికి పీపీడి పేస్ట్ ఉంటుందండి, అంటే లిక్విడ్ ఏదైతే ఆ బాల్ ఉంటుందో అది లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. మనం హీట్ చేసిన తర్వాతకి అది బాల్ లాగా తయారవుతుంది. మీకు చూపిస్తాను చూడండి, ఇలా హీట్ చేసిన తర్వాతకి ఆ లిక్విడ్ ఫామ్లో ఉన్నదంతా కూడా మనకి బాల్ లాగా తయారవుతుంది, సాలిడ్ ఫామ్లోకి బాల్ లాగా తయారవుతుంది. అంటే షోల్డరింగ్ బాల్స్ అన్నమాట. మీకు అది సిపియు చూపిస్తాను చూడండి. అది ఇలా బాల్స్ అన్నీ చేసుకున్న తర్వాత, రెడీ చేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ మనం మదర్ బోర్డు ఏదైతే ఉందో ఆ మదర్ బోర్డుకి ఫిక్స్ చేసేస్తాను చూడండి. ఏదైతే ఆ సిపియును ఈ మదర్ బోర్డు ప్రాపర్గా కూర్చోవాలి, ప్రాపర్గా షోల్డరింగ్ అవ్వాలి అంటే మనకి ఆ పేస్ట్ అనేది ఉంది కదా, ఫ్లెక్స్ పేస్ట్, ఆ ఫ్లెక్స్ పేస్ట్ అనేది యూస్ చేస్తాము. మళ్ళీ హీట్ చేస్తున్నాను చూడండి. ఆ హీట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ సిపియు దాని ప్లేస్లోకి అది వెళ్ళి మళ్ళీ స్టడీగా కూర్చుంటుంది. సిపియు అనేది ఇన్స్టాల్ చేయడం అయిపోయింది. మీకు మదర్ బోర్డు అనేది ఫుల్ మదర్ బోర్డు చూపిస్తున్నాను చూడండి. దీన్ని ఇప్పుడు చెక్ చేసి, అంటే కస్టమర్ మనకి ఇచ్చిన ప్రాబ్లమ్స్ అంటే కెమెరా, సౌండ్, వైఫై, సిమ్ కార్డు ఇవన్నీ డిటెక్ట్ అవుతున్నాయా లేదా అని చెక్ చేసి కస్టమర్కి డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. ఆ కెమెరాస్ అన్ని ఫిక్స్ చేస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి మనకి కస్టమర్ తిరుపతి నుంచి పంపించారండి కొరియర్, బై కొరియర్. మళ్ళీ మనది ఫోన్ రిపేర్ చేసేసి బై కొరియర్ మళ్ళీ రిటర్న్ పంపించేసాము.
ఫోన్ అనేది ప్రాపర్గా ఆన్ అయిపోయింది. నెక్స్ట్ సౌండ్ ఒకటి, వైఫై ఒకటి, నెట్వర్క్ ఒకటి, అన్ని చెక్ చేసేసి కస్టమర్కి రిటర్న్ పంపించేస్తాను. సౌండ్ చెక్ చేస్తాను చూడండి ఫస్ట్. మీకు సౌండ్ అనేది ఓకే. నెక్స్ట్ మీకు వైఫై చూపిస్తాను చూడండి. వైఫై కూడా పర్ఫెక్ట్గా కనెక్ట్ అవుతుంది. ఇది మళ్ళీ మనం ప్రాపర్గా ప్యాకింగ్ చేసేసి కస్టమర్కి, కస్టమర్ పంపించిన బాక్సులని ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ మార్చి కస్టమర్కి పంపించేస్తాము. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మాది వచ్చేసి సందీప్ మొబైల్స్, ఖమ్మం, తెలంగాణ.